హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియా రమ్మ విజయరాణి మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చిందండి ఈ రోజు ఏ వీడియోతో వచ్చాననేది టైటిల్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది తమ్మిల్ చూసినా తెలిసిపోయి ఉంటుంది ఒక రిక్వెస్ట్ వీడియోతో వచ్చాను ఆ రిక్వెస్ట్ ఏంటి అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది సండే వీడియో చూస్తే ఏంటి అంటే గనక యూట్యూబ్ లో ఫ్రెండ్షిప్ చేయొచ్చా స్నేహం చేయొచ్చా అని ఒకరు క్వశ్చన్ వేశారు దానికైతే నా ఒపీనియన్ నేను చెప్తానండి మీలో మీ ఒపీనియన్ కూడా చక్కగా కామెంట్ సెక్షన్ లో రాయండి ఎందుకంటే ఇంకో నలుగురికి కూడా యూజ్ అవుతుంది నా ఒపీనియన్ ఏంటంటే యూట్యూబ్ లో స్నేహం చేయవచ్చా అనే దానికి నా నాదైతే చేయవచ్చు చేయకూడదు అని అయితే నేను చెప్పను ఈ వీడియో ద్వారా మీకు ఎంతవరకు అర్థమైంది అనేది మీరు కామెంట్ సెక్షన్ లో రాస్తే తెలుస్తుంది ఇంకా యూట్యూబ్ లో స్నేహం చేయవచ్చు అంటే నేనైతే గనక చేయవచ్చు అని చెప్పను చేయకూడదు అని అయితే చెప్పను ఎందుకు అంటే గనక కొంతమంది చేస్తే గనక ప్రాణంగా పర్మనెంట్ గా ఉండిపోయే వాళ్ళు కూడా ఉన్నారు యూట్యూబ్ లో అందరూ చెడు కాదు అందరూ మంచివాళ్ళు కాదు కాబట్టి నా ఒపీనియన్ అయితే చేయవచ్చు చేయకూడదు ఇలాంటిది ఏం చెప్పను ఈ విధంగా ఇది ఎలా నేను పోలుస్తాను అంటే ట్రైన్ జర్నీ లాగా పోలుస్తాను ఎందుకు ట్రైన్ జర్నీ లాగా నేను పోలుస్తాను యూట్యూబ్ అంటే గనక మనము ఎక్కుతాము ఒక ప్లాట్ఫామ్ లో ఎక్కిన తర్వాత మన స్టేజీకి వచ్చినాక దిగి వెళ్ళిపోతాం అంటే ఏంటి ఇంకా మన స్టాప్ వచ్చింది మన పక్కన వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు కదా వాళ్ళతో అంత క్లోజ్ గా మనం మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ జర్నీలో బోర్ కొట్టకుండా మూవ్ అవుతాము ఆ విధంగా ట్రైన్ జర్నీలో మనతో పాటు ప్రయాణం చేసే వాళ్ళు మన మనం సరదాగా మాట్లాడుకుంటూ ఎలా అయితే జర్నీ చేస్తామో యూట్యూబ్ కూడా అలాగే ఉంటుందండి యూట్యూబ్ అలా ఎందుకు ఉంటుంది అంటే గనక మనకు అవసరానికి దగ్గరకు వచ్చి అవసరం అయిపోయిన దిగి వెళ్ళిపోయి స్టాప్ వచ్చినాక దిగి వాళ్ళ వాళ్ళలాగే యూట్యూబ్ అంటే అవసరానికి దగ్గరకు వచ్చేస్తారు వాళ్ళకి మోనిటేషన్ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత ఇంకా అవసరం ఉండదు మనతో అలాంటి వాళ్ళు ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారండి కొంతమంది ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది అలా కాదు వాళ్ళకి మోనిటేషన్ అయిపోయినా సరే మన వాళ్ళు మనకు వీళ్ళు సపోర్ట్ గా ఉండారు మనం కూడా ఉందాము ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాము ఈ విధంగా సపోర్ట్ చేసుకుంటేనే ముందుకు అనే వాళ్ళు ఉంటారు కాబట్టి అందరినీ నేను తప్పుగా అన్న అందరినీ నేను కరెక్ట్ గా కాబట్టి యూట్యూబ్ అనేది స్నేహం అయితే చేయటం నా ఒపీనియన్ అయితే కరెక్ట్ కాదు అని అయితే నేను చెప్తాను అందరితో కాదు కొంతమందితోనేనండి ఏంటంటే కొంతమంది అవసరం అయిపోయిన తర్వాత వీళ్ళెంత అని దూరంగా వెళ్ళిపోయే వాళ్ళని చాలా మంది నా లైఫ్ లో ఈ యూట్యూబ్ లై జర్నీలో చాలా మంది అలా చూశానండి కొంతమంది అయితే వదిన అన్నయ్య అమ్మ ఇట్లా అన్న వాళ్ళు దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా నేను అప్పటి నుంచి ఇప్పటికి కూడా ట్రావెల్ అయ్యి దగ్గరగా నాతో పాటు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు దూరం అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్క విషయం నేనైతే ఇక్కడ చెప్తానండి దూరంగా వెళ్ళిపోయారు అని చెప్పి మీరు బాధపడకండి ఎందుకంటే దూరంగా వెళ్ళిపోయారు అంటే గనక వాళ్ళు ట్రైన్ జర్నీ వాళ్ళ అవసరం తీరిపోయింది వాళ్ళు మాట్లాడే అవసరం పోయింది వాళ్ళకి ఇంకా మనతో అవసరం లేదు అలాంటి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు మనతో ఉన్నారు అంటే గనక వాళ్ళు మన స్నేహితులు మైన స్నేహితులు ఎవరు అంటే గనక మోనిటేషన్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఒక మెట్టు ఎక్కిన తర్వాత కూడా మనతో కలిసి ఉన్న వాళ్ళే నిజమైన స్నేహితులండి ఒకవేళ వాళ్ళ అవసరం అయిపోయిన తర్వాత దూరంగా వెళ్లిపోయారు అంటే వాళ్ళు నిజమైన స్నేహితులు కాదు అని అయితే నేను చెప్తాను ఇంకోటి ఏంటి అంటే గనక ఇక్కడ ఒక చిన్న విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను యూట్యూబ్ కు సంబంధించిన విషయమేనండి కొంతమంది ఫోన్ నెంబర్లు పాస్ చేసుకుంటున్నారు పర్పాటు నాకు ఎవరైనా ఒకరి నెంబర్ ఇచ్చారనుకోండి నేను ఇంకో పర్సన్ కి ఇచ్చేటప్పుడు వాళ్ళని ఒక్కసారి అడగండి మీ ఫోన్ నెంబర్ వేరే వాళ్ళకి పాస్ చేయొచ్చు అడగకుండా ఇచ్చాము అంటే గనక ఇక్కడ కూడా చాలా ఇబ్బందులు అనేది ఉంటుంది నా నెంబర్ ఎందుకు ఇచ్చారు ఇలాంటి ఉంటుంది ఇది ఓకే ఈ విధంగా కూడా మీరు ఫోన్ నెంబర్ తీసుకున్నాక వేరే పర్సన్ కి ఇచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకుని ఇవ్వండి ఇలా అయితే ఇచ్చేసేయండి ఇంకోటి మనతో క్లోజ్ గా ఉండి వదిన అమ్మ అన్న అన్న వాళ్ళు ఒక మాట అన్నా సరే పోనీలే మనల్నే అన్నారు అని సర్దుకుపోయే వాళ్ళు అయితే ఉంటారు నేనైతే గనక నాతో క్లోజ్ గా ఉండి ఒక్కసారి రెండు సార్లు అయితే సర్దుకుపోతాను ఏముందులే మన వాళ్ళే కదా అన్నారు ఏముందులే అంతకన్నా ఎక్కువ అయితే గనక నా వల్ల అయితే కాదు నేనైతే సర్దుకుపోలేనండి మీలో ఎంత అంటే మనం ఇంకా మితిమించి ఇంకొకసారి అంటే ఒకే రెండు సార్లు అంటే ఒకే మూడు సార్లు అంటే ఇలా ఎక్కువ సార్లు అంటే గనక ఆ బాధ అనేది మనసుకు తాగుతుంది కాబట్టి అలాంటి వాళ్ళని దూరంగా పెట్టేసి ఇంకా ఎక్కువగా వాళ్ళ దగ్గర నుంచి మాటలు పడకుండా వాళ్ళని దూరం అంటే దూరంగా పెట్టేసి ఏదన్నా పొరపాటున ఎక్కడ కనిపిస్తే బాగున్నారా లేదా ఇలా పలకరించుకుంటూ ఉంటే హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఇలాంటిది ఇంకోటి ఏంటంటే కొంతమంది మౌంటేషన్ అయిపోయిన తర్వాత దూరంగా వెళ్ళిపోయారు అంటే గనక మన ఉద్దేశం మనం ఎలా తీసుకోవాలంటే వాళ్ళ ప్లాట్ఫామ్ వచ్చేసింది వాళ్ళ ఇంకా దిగి వెళ్ళిపోయారు వాళ్ళు ఇంకా మనల్తో దూరంగా ఉంటారు ఇంకా వాళ్ళతో మనకు అనవసరం అనుకుని వెళ్ళిపోయారు అంటే గనక వాళ్ళని మీరు దూరంగా పెట్టడమే మంచిది ఎందుకంటే వాళ్ళతో మళ్ళీ క్లోజ్ గా వెళ్ళిపోయి ఒక నాలుగు మాటలు అనిపించుకోవడం అవసరమా మనకి అలాంటి వాళ్ళనైతే దూరంగా ఉంచడం మంచిది నా ఉద్దేశం అయితే ఇదండి నేనైతే యూట్యూబ్ జర్నీని ట్రైన్ జర్నీ లాగే పోలుస్తాను అవసరానికి వస్తారు అవసరం వెళ్ళిపోయినాక ఓకే ఇంకా మా అవసరం వెళ్ళిపోయినాక దూరంగా వెళ్ళిపోతారు కొంతమంది అవసరం అయిపోయినాక కూడా మనతో ఉన్న వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్ అండి యూట్యూబ్ లో కూడా నిజమైన ఫ్రెండ్స్ ఏంటంటే మనతో కలిసి ఉన్న వాళ్లే కాబట్టి అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మీరు కౌంట్ చేసుకొని నాకైతే ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు అంతమందే ఉన్నారు ఎందుకంటే కొంతమంది అవసరం అయిపోయిన తర్వాత దూరంగా వెళ్ళిపోయారు కానీ నేను ఎప్పుడైతే బాధపడని ఎందుకంటే నాకు మొదట్లో చాలా దెబ్బలు ఇలాంటి ఇప్పుడైతే ఇంకా అలవాటు పడిపోయాను దూరంగా వెళ్ళిపోతాం వదిలేసేద్దాం ఎందుకు వాళ్ళ గురించి మనం ఆలోచించటం టైం వేస్ట్ ఇప్పుడు వాళ్ళ గురించి మనం ఆలోచించి లేనిపోయిన టెన్షన్లు పడి అయ్యో వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు బాధ పెట్టుకునే కాడికి అలాంటి వాళ్ళని దూరంగా వదిలేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవండి ఇదైతే నేను నా అనుభవం నేను మీ ముందుకు తీసుకొచ్చాను మీలో ఎంతమంది ఇలాంటి ఫేస్ చేశారు అవసరమైన అవసరమైన దాకా మీతో ఉండి అవసరం అయిపోయిన తర్వాత దూరంగా వదిలేసే వాళ్ళు మీకు ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు యూట్యూబ్ లో పరిచయం అయ్యారా పరిచయం అయితే గనక ఇలాంటి వాళ్ళని దూరంగా పెట్టేసేయండి ఇంకోటి ఏంటంటే కొంతమంది పర్సనల్ గా మాట్లాడుకున్నాయి కూడా యూట్యూబ్ లో తీసుకొస్తారు అలాంటప్పుడు కూడా మనకు బాధ అనిపిస్తుంది అలాంటి వాళ్ళని కూడా కొంచెం దూరంగా పెట్టేస్తే తప్పే ఉంది పోయేదేం లేదు కదా వదిలేసేయండి ఇంకా అలాంటి వాళ్ళు కూడా దూరంగా పెట్టేసి వాళ్ళతో ఇలాంటివి మాట్లాడకుండా ఉంటాం బెటర్ ఎందుకంటే మనం పర్సనల్ గా మాట్లాడుతూ ఉంటాం అది బయట పబ్లిక్ లో పెడితే బాధ అనేది మనకు ఉంటుంది సరే పబ్లిక్ లో ఏదైనా జరిగింది ఇది పర్సనల్ గా మాట్లాడదాం అంటే వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకుంటారు వాళ్ళు కరెక్ట్ గా అర్థం చేసుకోకపోతే అలాంటి వాళ్ళు కూడా వదిలేసేయండి కొంతమంది ఏంటంటే మనం పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడుతాం తీసుకొచ్చి పబ్లిక్ లో పెట్టేస్తున్నారు ఎందుకు అలాంటి వాళ్ళు అయితే యూస్ కోసమే పెడతారండి ఇది ఇట్లా పెడితే ఇట్లా ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుతుంటే ఎక్కువ మంది వస్తారు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళతో కొంచెం దూరంగా ఉండండి ఇంకోటి మన ఫ్యామిలీ విషయాలనేది యూట్యూబ్ లో మీరు లైవ్ లో మటుకు ఎక్కడ మాట్లాడకండి అలా మాట్లాడితే వినటానికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ తర్వాత ఒక్కొక్కరు నాలుగైదు విధాలుగా బయటకు వెళ్ళి చెప్పుకుంటారు కాబట్టి లైవ్ లో ఎంత వరకు హాయ్ తిన్నారా ఇలా ఉన్నారా అలా ఉన్నారని చేసేసుకోండి ఇంకోటి ఏంటంటే మీరు ఇలాంటి ఏదైనా సరే మాట్లాడుకోవాలంటే మీకు ఫోన్ నెంబర్ లో షేర్ చేసుకోవడం ఇష్టం లేకపోతే గనక మన యూట్యూబ్ లో స్ట్రీమ్ యాడ్ లైవ్ పెడుతున్నాము అది ప్రొవైడ్ చేసే సరదాగా లోపల లోపల మాట్లాడుకుంటూ ఉండండి మీరు పర్సనల్ గా అలా ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు కదా నో ప్రాబ్లం కదా కాబట్టి ఈ విధంగా అయితే అది రికార్డ్ అవ్వదు సరదాగా మాట్లాడుకుని మన ఇంట్లో రచ్చబండి సరదాగా బయట ఎలా మాట్లాడుకుంటాం అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటాం అదే విధంగా మీరు స్ట్రీమ్ మ్యాడ్ లో మాట్లాడుకోవచ్చు ఇదైతే గనక ఇచ్చే నా చిన్న సలహానేనండి మీలో ఎంతమందికి ఇది కనెక్ట్ అయ్యింది మీలో ఎంతమంది ఈ జర్నీని యూట్యూబ్ జర్నీని ట్రైన్ జర్నీ లాగా అనుకున్నారు నేనైతే ట్రైన్ జర్నీ లాగే అనుకున్నానండి ఎందుకంటే నాకు చాలా మంది ఇలాంటి వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు నా ట్రైన్ లో చాలా మంది ఎక్కుతున్నారు వాళ్ళ ప్లాట్ఫామ్ వచ్చినాక దిగి వెళ్ళిపోతున్నారు కొంతమంది నేను చెప్పాను కదా యాళ్ళ మీద నేను లెక్క పెట్టచ్చు నాతో ఎంతమంది ఇప్పటికీ మొదటి నుంచి జర్నీ చేస్తున్నారు అనేది కూడా యాళ్ళ మీద లెక్క పెడతాను చాలా మంది వాళ్ళకి అవసరం అయిపోయిన తర్వాత వెళ్లిపోయిన వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు నేనైతే నేమ్స్ అయితే ఎవ్వరే మెన్షన్ చేయ నాకు నేమ్స్ అయితే ఎవరై మెన్షన్ చేయటం ఇష్టం లేదు మీలో ఇట్లా మీరు కూడా కామెంట్ సెక్షన్ లో నేమ్స్ అయితే ఎవరై మెన్షన్ చేయకండి ఎందుకంటే ఈ వీడియో చూసిన వాళ్ళకి వచ్చి కింద కామెంట్స్ చూసి అయ్యో నా పేరు వచ్చింది ఇట్లా బాధపడుతూ ఉంటారు కానీ మీకు ఎలాంటి అనుభవం ఏదైనా ఉంటే గనక నాకు కామెంట్ సెక్షన్ లో రాయండి ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే గనక మీకు ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలి అంటే గనక నేను ఇలాంటివి కూడా చేస్తాను చిన్న చిన్న విషయాలు ఏదైనా సరే సరదాగా మనం మనం మాట్లాడుకుంటూ ఉండొచ్చు కదా కాబట్టి ఇలాంటి విషయాలు కూడా నేను వీడియోస్ చేస్తాను మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్ లో ఒపీనియన్ పెట్టి రాయండి ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తారు ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారైతే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబర్ ఉంటుంది దాని టచ్ చేస్తే బెల్లైక వస్తుంది ఆల్ అండ్ టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటీ వస్తుంది మీరే ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు నన్ను పర్సనల్ గా కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నారా నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరానికే అని ఉంటుంది ఇన్స్టా ఐడి ఉంది చిగురుపాటి విజయరాణి అని ఉంది ఫేస్బుక్ ఐడి ఉంది విజయరాణి అని ఉంది ఫేస్బుక్ పేజ్ ఉంది ఇండియా రమ్మ విజయరాణి అని ఉంది దాంట్లో నన్ను కాంట్రాక్ట్ అవ్వచ్చు కానీ మీరు ఈ జర్నీలో ఎవరైనా సరే ట్రైన్ ఎక్కే వాళ్ళు దిగే వాళ్ళు ఉంటే అయ్యో వెళ్లిపోయారు దూరంగా వెళ్లారని బాధ అయితే పడకండి బాధపడి మన ఆరోగ్యం పాడు చేసుకునే కాడికి వెళ్ళిపోయారు వాళ్ళకి ఇంకా అవసరం లేదు అని చెప్పి వాళ్ళతో మీరు దూరంగా అయితే బెటర్ నేనైతే అలాంటి వాళ్ళని చాలా మందిని దూరంగా పెట్టారు మీలో ఎంతమంది ఇలా చేశారు అనేది కూడా కామెంట్ సెక్షన్ లో రాయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదాని అవుతూ హ్యాపీగా ఉండండి ఈ క్వశ్చన్ ఇచ్చిన వాళ్ళకి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను చాలా మంచి క్వశ్చన్ ఇచ్చారు నాకైతే ఈ వీడియో చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇంకో నలుగురికి చెప్పగలిగే అవసరం ఉంది నలుగురు తెలుసుకునే వీడియో కాబట్టి యూట్యూబ్ జర్నీ ఎలా ఉంటుంది అనేది కాబట్టి నేను నలుగురికి యూజ్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాను మీకు యూజ్ అయితే కంపల్సరీ కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇస్తారని అయితే అనుకుంటున్నాను బై బై టేక్ కేర్